హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టుజులా స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ గురించి చూపిస్తున్నానండి ఈ ఇండక్షన్ స్టవ్ అనేది ఉండడం చాలా ఉపయోగం ఎందుకంటే సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి సడన్గా గ్యాస్ అయిపోయింది అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఇలా ఇన్స్టెంట్గా ఇండక్షన్ స్టవ్ ఉంది అంటే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా సిలిండర్ వచ్చే వరకు స్టవ్ అనేది బ్యాచిలర్స్కి కూడా చాలా ఉపయోగం స్టవ్ లెస్ వెయిట్ అండ్ మోబుల్ ఐటమ్ కాబట్టి లాంగ్ ట్రిప్ ఆర్ షార్ట్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది అలాగే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే సడన్గా అక్కడ ఏమి దొరకకపోయినా మనం ఒక గిన్నె ఉంది అంటే పాలు కాచుకోవడానికి అలాగే ఇంకేదైనా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఇండక్షన్ స్టవ్లో ప్రత్యేకంగా ఒక సర్ఫేస్ ఏరియా ఇస్తారు ఆ సర్ఫేస్ ఏరియాలోనే మనం విజిల్స్ అనేవి పెట్టుకోవాలి అది దాటి పెట్టుకున్నాము అంటే అది తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది బటన్స్ అనేవి సపరేట్ గా ఇస్తారు కింద దాంట్లోనే ఫస్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అండ్ మెనూ బారు నెక్స్ట్ అప్ బటన్ డౌన్ బటన్ అలాగే హీట్ మిల్క్ మోడ్ ఉంటుంది ఇడ్లీ మోడ్ ఉంటుంది కర్రీ మోడ్ ఉంటుంది సాట్ మోడ్ ఉంటుంది డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా మోడ్ ఉంటుంది అలాగే ప్రెషర్ కుక్ మోడ్ ఉంటుంది బెనిఫిట్ ఏంటి అంటే మనకి టైమర్ని సెట్ చేసుకోవచ్చు టైమర్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రీసెట్ మోడ్ క్లిక్ చేసాము అంటే ఫైవ్ మినిట్స్ ఆటోమేటిక్గా మనకి ఇన్బిల్ట్ అయి వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఒకవేళ అవసరం లేదు అనుకుంటే క్యాన్సిల్ బటన్ కూడా ఉంది అలాగే దోశ చపాతీ రెండిటికి ఒకటే మూడు ఆ బటన్ క్లిక్ చేసాము అంటే మనకి దోశలు చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మనం వెజిల్స్ పెట్టుకునే ముందు సర్ఫేస్ ఏరియాలో మనకి తేమ అనేది లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తేమ ఉంది అంటే అది ఎలక్ట్రిక్ కదా డేంజర్ అవుతుంది తేమ లేకుండా ఉండేలాగా చూసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి అదే స్విచ్ బోర్డ్లో పెట్టిన తర్వాత మనకి అక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు కదా అది ప్రెస్ చేస్తే ఆన్ అని ఆప్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం మెనూ బటన్లోకి వెళ్ళాలి మెనూ బటన్లోకి వెళ్ళ ప్రెస్ చేయగానే టూ థౌజండ్ వాట్స్ అండ్ ప్రెషర్ కుక్ మోడ్ కంట్రోల్ ప్యానెల్లో చూస్తే ప్రెషర్ కుక్ మోడ్ సెలెక్ట్ అయ్యింది అది ఇన్బిల్ట్గా వస్తుంది మనకి టూ థౌజండ్ వాట్స్ వద్దు అనుకుంటే అలా డౌన్ ఆప్షన్ క్లిక్ చేసాము అంటే తగ్గుతుంది సెవెన్ హండ్రెడ్ వాట్స్ మోడ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఏది వండుకోవాలన్నా ఆ మోడ్ సరిపోతుంది అలాగే ఇంకా స్పీడ్గా కావాలి అనుకుంటే మటుకు అప్పుడు అప్పు బటన్ ప్రెస్ చేసి ఇంకా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు చేసి మనం మెనూ బార్లోకి వెళ్ళగానే మనం డౌన్ చేసుకున్న తర్వాత పైన కంట్రోల్ ప్యానల్లో ప్రెషర్ కుక్ మోడ్ సెలెక్ట్ చేసింది హీట్ మిల్క్ మోడ్ సెలెక్ట్ చేసలేదు కాబట్టి ఇప్పుడు మనం హీట్ మిల్క్ మోడ్లోకి వెళ్ళాలి అంటే మనం మెనూ బటన్ ప్రెస్ చేస్తూ ఉన్నాము అంటే కంట్రోల్ లో వన్ బై వన్ మోడ్స్ మారుతూ ఉంటుంది ప్రెషర్ కుక్ నుంచి డీప్ ఫ్రై నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ కర్రీ నెక్స్ట్ ఇడ్లీ అలాగే హీట్ మిల్క్ మోడ్లోకి సెలెక్ట్ అవుతుంది మిల్క్ మోడ్లో పెట్టుకోవడం వల్ల మనకి పాలు అనేవి పొంగవు పొంగ వచ్చిన తర్వాత మనం ఆ మోడ్లో పెట్టుకున్నాము అంటే మనకి మేగడ కట్టే వరకు అలానే ఉంచుకోవచ్చు హీట్ మిల్క్ మోడ్ అలా ఉపయోగపడుతుంది మనం హీట్ మిల్క్ మోడ్ అలా పెట్టుకోవడం వల్ల మనకి పొంగొచ్చే వచ్చే పాలైనా అలా కంట్రోల్లోకి వస్తాయి హీట్ మిల్క్ మోడు అలా ఉపయోగపడుతుంది ఈ ఇండక్షన్ స్టవ్ సర్ఫేస్ మీద ఫ్లాట్గా ఉండే ఏ గిన్నెనైనా పెట్టుకోవచ్చు అది ఇండక్షన్తో వచ్చినా రాకపోయినా పర్వాలేదు సో ఇక్కడ దోశ మూడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మెనూ బార్లోకి వెళ్ళి నెక్స్ట్ మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి అక్కడ అవసరమైతే అలా డౌన్ చేసుకున్న తర్వాత వాట్స్ అనేది నెక్స్ట్ డైరెక్ట్గా ఆర చపాతీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి దోశ మోడ్ సెలెక్ట్ అయినట్టే మనం ఆపరేటింగ్ అంతా మెను బటన్ని ప్రెస్ చేసుకుంటూనే చేస్తాము సో మెను బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రెషర్ కుక్ మోడ్లోనే సెలెక్ట్ అయి ఉంటుంది మళ్ళీ మెను బటన్ ప్రెస్ చేస్తే డీప్ ఫ్రై అలా ఒకదాని తర్వాత ఒకటి మారుతూ ఉంటుంది మనం ఎన్నిసార్లు మెను బటన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్కి అలా వెళ్తూ ఉంటుంది అడుగు అనేది గిన్నెకు అలా ఫ్లాట్గా ఉన్న ఏ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్లాట్గా లేని గిన్నెలని అసలు యూజ్ చేయద్దు చెప్పాను కదా వెజిల్స్ అనేవి సర్ఫేస్ ఏరియాని మించి వెళ్ళకూడదు అలా వెళ్ళాయి అంటే కింద కంట్రోల్ ప్యానెల్ అనేది డ్యామేజ్ అవుతుంది అక్కడ రాసే ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోవాలి యూజ్ చేసే ముందు ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను మీ గినక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్